न्यूटीवी न्यूज की स्वागत पार्वतीपुरम मन्यम जिला सालूरु आंध्र प्रदेश राष्ट्र उप मुख्यमंत्री राष्ट्र गिरिजन शाखा मातिलु पीडिक राजन द्वारा मरियु एपी टिट्को चेयरमैन जमन्ना प्रसन्न कुमार सालूरुलो निर्माणंलो उन्नटुवंटि टिट्को गृह समुदायाल निर्माण प्रगतिपै बुधवारं तनिखी चेशारु। ఆగస్టు 2023 నాటికి 31,000 టిట్కొ గృహాలను లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే దిశగా సాలూరులో ఏపీ టిట్కొ గృహ సముదాయాలలో జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలన అనంతరం సాలూరు పురపాలక సంఘం పరిధిలో 1048 గృహాలు ప్రారంభోత్సవానికి లబ్ధిదారులకు అందించే దిశగా నిర్మాణం జరుగుతున్నట్టు ఇంటి పనులను ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది। సాలూరులో గుమణం వద్ద నిర్మాణం జరుగుతున్నటువంటి 1280 టిట్కో ఇళ్లకు సంబంధించి పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిబ్బందితో కలిసి పర్యటించి తదుపరి వారితో సంయుక్తంగా చర్చించడంతో పాటుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నెలలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను ఏజెన్సీని ఆదేశించడం జరిగింది। ఇప్పటికే రాష్ట్రంలో 72,000 గృహాలు అందించడం జరిగిందని తదుపరి వచ్చే ఆగస్టు అక్టోబర్ నెలలో ప్రభుత్వం నిర్దేశించిన 150,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో భాగంగా చేయవలసిన హౌసింగ్ మురుగునీటి శుద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పనులు పూర్తి చేసి అన్ని సదుపాయాలతో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు। ఎందుకు 2019లో ప్రారంభించిన ఎవరు డిఫేరు వాళ్ళకి ఎవరు కట్టొద్దని చెప్పలేదు కదా। ఈ స్థలం కూడా నేను తీసుకున్న స్థలం, అది 2006కే ఈ స్థలం సిద్ధంగా ఉంది। స్థలం ఎదకవలసిన అవసరం మనకు రాలేదు। నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ స్థలాన్ని సేకరించి ఉంచాను అక్కడ 14 ఎకరాలు। మరి ఆ స్థలంలో తొందరగా కట్టేయొచ్చు కదా, స్థలం గురించి బాధ లేదు। అలాగే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమారు 7 లక్షల రూపాయలు అప్పులు వాళ్ళు నెత్తిమీద పెట్టాలని చంద్రబాబు చూశారు। సుమారు 7 లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 1248 మంది, అందులో 1056 మందికి ఇప్పుడు రెడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మా చైర్మన్ ప్రసన్న కుమార్ గారు, మా అధికారులందరూ కూడా కలిసి వాళ్ళకి ఒక నెత్తిలో 7 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలని చూశారు। అంత అప్పు పెట్టి అప్పు తీర్చుకోమని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పును తాను తీసుకొని ఆస్తిగా 10 లక్షలు ఇస్తున్నారు। ఇవన్నీ కూడా కలిసి ఆస్తిగా ఇస్తున్నారు, ఎవరు గొప్ప ఆలోచించుకోవాలట్లేదు। అప్పు మీ నెత్తి మీద పెట్టిన 7 లక్షలు పెట్టేవాడు గొప్ప, 10 లక్షలు ఆస్తి ఇస్తున్నవాడు గొప్ప। కాబట్టి టీడీపీ ఏదైనా చెప్తే నమ్మితే దానివల్ల అమ్మగాని అక్క కానీ చెల్లి కానీ కుటుంబాన్ని కానీ మీకే ఇబ్బంది। మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని దీవించండి, ఆగస్టులో మీకు ఇవ్వాలని మా చైర్మన్ గారు అలా ముఖ్యమంత్రి గారు మా అధికారుల బృందం అంతా ప్రయత్నం చేస్తుంది। కొన్ని 2 రోజులు రిటైర్ అయినాక కనీసం సెప్టెంబర్లోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి। 1056 ఇల్లు